9 ప్రమాణం, 4 కొత్త మంత్రులు సైతం సెంథిల్ బాలాజీకి మళ్ళీ పాత శాఖల కేటాయింపు అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, బాబు చారిత్రక తప్పిదం వల్ల జీవనాడి జీవోత్సవం, పోలవరంలో చంద్రబాబు నిర్వాహకాలను మరోసారి నిర్ధారించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆగస్టు 12 తొలుతిచ్చిన నివేదికపై సందేహాలను నివృత్తి చేస్తూ తాజాగా మరోసారి నివేదిక, బాబు సర్కార్ చారిత్రక తప్పిదాలు బహిర్గతం చేసిన నిపుణుల కమిటీ వరదను మళ్లించేలా స్పిల్వే పూర్తి చేయకుండానే 2016లోనే కాపర్ డ్యాం, ప్రధాన డ్యాం పునాదుల పనుల ప్రారంభం, 2018లో ఎగు కాపర్ డ్యాం పునాది, జెడ్ గ్రౌండింగ్ వాల్, ప్రధాన డ్యాం గ్యాప్ 2 పునాది, డయాఫ్రమ్ వాల్ మీదుగా వరద ప్రవాహం ఆ ప్రభావం పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టని టీడీపీ సర్కార్, గోదావరి వరద ఉధృతి కోతకు గురి 25 చోట్ల జెట్ గ్రౌండింగ్ వాల్లో చిలుకలు, డయాఫ్రమ్, వాల్ 485 మీటర్ల ధ్వంసం, ప్రధాన డ్యాం గ్యాప్ 2 గ్యాప్ 1 నిర్మాణ ప్రాంతంలో కోతకు గురి గరిష్టంగా 30 మీటర్ల లోతులో భారీ అగాధాలు, ఫర్మియబులిటీని తప్పుగా లెక్కగట్టి 40 మీటర్ల లోతు నుంచి నిర్మించాల్సిన జెట్ గ్రౌండింగ్ వాల్ కేవలం 20 మీటర్ల లోతు నుంచే నిర్మించడం వల్ల ఎగురు కాపడ్యాంలో సీపేజీ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అవగాహన రాహిత్యం, ప్రణాళిక లోపం, అస్తవ్యస్త పనులు, చారిత్రక తప్పిదాలు, గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా తొలుత స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండా ప్రధాన డ్యాం పునాది, డయాఫ్రమ్ వాల్ పనులను చేపట్టడం, ఎగువ దిగువ కాపర్ డ్యాం పనులు ప్రారంభించి చివరకు వాటిని కూడా పూర్తి చేయలేక చేతులెత్తేయడం, కాపర్ డ్యాంకి ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడంతో వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉధృతి పెరిగి డయాఫ్రమ్ వాళ్ళు కోతకు గురే దెబ్బతింది, వేసి జీవనాడి లాంటి ప్రాజెక్టును జీవోత్సవంగా మార్చేశారు. పోలవరంలో సీఎం చంద్రబాబు నిర్వాహకాలపై మరోసారి తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సారాంశం ఇది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసం కావడానికి, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి, ఎగు కాపర్ డ్యాంలో సీపేజీ ఓట నీటి లీకేజీకి ముమ్మాటికి చంద్రబాబు చారిత్ర తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సాక్షిగా మరోసారి నిర్ధారణ అయింది. ఈ మేరకు 2012 తాము ఇచ్చిన నివేదికపై పోలవరం ప్రాజెక్టు ఆధారిత పీపీపీ, కేంద్ర జలసంఘం, సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ వ్యక్తం చేసిన పలు సందేహాలు నివృత్తి చేస్తూ ఈ నెల 25 పీపీఏ సీడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదికలోను గతంలో పేర్కొన్న అంశాలను అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై సలహాలు, సూచనలు అందించేందుకు డేవిడ్ బి పాల్, గియాస్ ఫ్రాంకోడి సిస్కో, రిచర్డ్ డొన్నెల్లి, సిస్ హింజ్ బెర్గర్ కెండాల్తో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పీపీఏ సీడబ్ల్యూసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2 జూన్, 29 జూలై, 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జనవనరులు, సీడబ్ల్యూసీ అధికారితో చర్చించిన బృందం జూలై 7 ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అనంతరం పూర్తిస్థాయి నివేదికను 12 పీపీఏ సీడబ్ల్యూసీలకు ఇచ్చింది. అయితే నివేదికలోని పలు అంశాలపై సందేహాలను వ్యక్తం చేస్తూ ఎగువ దిగువ కాపర్ డ్యాముల పటిష్టత, సీపేజీ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం తదితరాల మీద మరింత స్పష్టత ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీని సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ కోరే. ఈ క్రమంలో వాటిని నివృత్తి చేస్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా ఇచ్చిన నివేదికలోని ప్రధాన అంశాలు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది.